దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. మీకు ఎలాంటి చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుడు మనందరినీ సజీవులకు వచ్చి ఈరోజు ఈ విధంగా మన ద్వారా ఆయన స్తుతింపబడాలని ఆశ కలుగుతున్నాడు కదా. మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించాలని స్తుతించాలని ఆదివారం కూడా దేవుడి మందిరానికి వచ్చాం కదండి. కాబట్టి అందరం కూడా ఆత్మ పూర్ణ ఆత్మతో మనం ఉంటాం అంటే దేవుడి యొక్క కోరిక. హృదయాల్లో ఏదేదో పెట్టుకొని దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనం మరా ఆరాధించలేము, మనం ఆరాధించలేము. అవునండి, హృదయం అంతా ఖాళీగా చేసుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని నింపుకొని వెళ్ళాలి మనం. ఖాళీగా వచ్చి నిండుగా వెళ్ళాలి. అది దేవుని యొక్క వాక్యాన్ని మనం మనసు నిండా నింపుకొని వెళ్ళాలి. మనం దేనికోసమా? దేవునిలో ఉండాలి, దేవుని ఎదగాలి, ఆత్మలో నడిపిపబడాలి అనే ఉద్దేశంతో కదా మనం వచ్చేది కదా. అలాగే ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు కూడా మనం చూసి ఎంతగానో ఆనందిస్తాడు. ఆ యొక్క ఆనందం చూడాలి, మనం కూడా చూడాలి. ఎప్పుడు కుటుంబంలో తల్లి తండ్రి కొడుకులు అందరూ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. అలాగే యొక్క సంఘం, సంఘం అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబం ఆనందంగా ఉంటే దేవుడు చూసి మనల్ అందరినీ చూసి ఎంతో సంతోషిస్తాడు. ఆ యొక్క సంతోషం చెప్పలేనటువంటిది. కాబట్టి మనందరం కూడా సంతోషంతో ఆనందంతో ఆయనలో గడపాలని ఈ పరిశుద్ధ దినమందు మనల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. కాబట్టి మంచి వాక్యాలతో మనం దేవుణ్ణి తీసుకొని వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి దయవైన ఈ గణనామన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి పరిశుద్ధమైన దినమందు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. మీకు అనేక వందనాలు స్తోత్రాలు. ఇంకా ఎంతోమంది రావాల్సిన ఉన్నారు, అక్షయంకరంగా తీసుకుని రండి. ప్రభా ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఉండండి, స్వస్థపరచండి. ప్రభా తీసుకొచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీరే ఆశీర్వదించండి. ప్రభా మేము ఒట్టి వారం తండ్రి, ఏమి తెలియనట్టుగా జ్ఞానం లేని వారు తండ్రి, మీరే సహాయం చేయండి. మా నోటి ద్వారా మీ యొక్క వాక్యాలు వినాలనుకుంటాం, మీరే సహాయం చేయండి. ప్రభా యొక్క గొప్ప భాగ్యాన్ని అందించినందుకే మరొక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పూర్తి ప్రార్థన యేసుక్రీస్తు పాదముగా అర్పించుకుంటున్నాం తండ్రి. దేవునికి చాలా వందనాలండి. నిజంగా మనం ఈ యొక్క పరిశుద్ధమైన ఆరాధన రోజు మన ఈ విధంగా ఉన్నామంటే ఆయన యొక్క గొప్ప ఆయన యొక్క ధన్యత మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అయితే గత వారంలో ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఏదో ఒక సంఘటనలు జరిగే ఉంటాయి. దేవుడు దయను బట్టి ఆ సంఘటనలన్నీ కూడా కొంత రిలీఫ్ అయి ఉండదు అలాగ అనుకుంటున్నాను. అలాగే నా కుటుంబంలో కూడా కొంత అలజడులు జరిగి అలజడు కాదు ఇబ్బందులు జరిగి ఆరోగ్యాలతో మా అమ్మ అమ్మ కొంచెం బాధపడింది. నిజంగా చాలా సీరియస్ అయింది మా బాబుకి బ్రెయిన్లో కొంచెం పార్ట్స్ వచ్చినాయి. దానివల్ల చాలా ఇబ్బంది అయింది, ఎంతో బలహీనత అయిపోయింది. నడవలేని పరిస్థితి కూడా అయింది అమ్మ బాబా. నిజంగా ఏం చేయాలనే పరిస్థితుల్లో నేను దేవుడు ఒక్కటే అనుకుంటాను, మనం ఏం చేయాలి, ఏదైనా వస్తే మనం ఏం చేయాలి. బట్ మన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి ఎంతకైనా మన ప్రార్థన ఆలోచించి నమ్మకం తెలియజేస్తారు. అది నా కుటుంబంలో జరిగింది. నిజంగా చాలా చనిపోవలసిన పరిస్థితి అయిపోయింది పాప. ఒక 5 నిమిషాలు ఏమి లేదు, ఎంత పుట్టినా లేదు. అంటే ఆ నరాలు వీక్నెస్ అంతా లేదు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ప్రార్థన చేసాం. ఈ నా భార్య అందరూ కలిసి ప్రార్థన చేసాం. దేవుడు కొంత నమ్మకం తెలియజేశాడు. చాలా ఆచరించాను. ఆ పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్లో 1 రోజు ఉండవలసి వచ్చింది. అలాగే 5 రోజులు అంతకంటే ఎక్కువ. నిజంగా చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఐసీలో ఒక్కరోజు ఉండి విడుదలైంది ఆ పాపే. సాధారణ ఐసోలేట్ అయితే 5 రోజులు కానీ ఉంచుతారు, ఉంచి తీసుకుని వెళ్తారు. అట్లా దేవుడు ఆశ్చర్యకరంగా అంత మైండ్ బాధైపోయినా సరే ఆ బిడ్డ దేవుడు కనిపించి ఆ దేవదేవాలకి ప్రార్థనలు అన్న ప్రార్థనలు ఆ బిడ్డను కొంచెం దయచేశాడు.
బాగుంది దేవు, ఇంకా కొంచెం సుస్థపరచాలంటే అందరు పాత్రలు పెట్టండి దేవుడు. ఆ విధంగా మనకి ఆయన యొక్క గొప్ప ఆదరణ మనకు ఉంది కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఆ యొక్క విశ్వాసం కలిగినటువంటి జీవితం మనకు ఎప్పటికీ ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ఉందాం, దేవుణ్ణి ఎప్పుడు కనపరుస్తాం, దేవుడు సంతోషపడతాం. కాబట్టి ఈరోజు ఒక సరే లాస్ట్ మంత్ రసాయి లాస్ట్ వీక్ మంచి బాబు మంచి వాక్యాన్ని చెప్పాడు, ఏంటో గుర్తుందా చెప్పండి? విశ్రాంతి దినం గురించి మంచి వాక్యం చెప్పాడు బాబు. ఆది కాండము 2 రెండో అధ్యాయం 2-3 వచనాలు చక్కని వాక్యం. పరిశుద్ధ విశ్రాంతి దినం అంటే ఏంటి అనే దాని గురించి మంచిగా బాబు గురించి చెప్పాడు. ఒకసారి చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. దేవుడు పరిశుద్ధపరిచిన ఆదివారం దినము అంత పరిశుద్ధమైన దినాన్ని మనం దొంగిలించడం మంచి పని అండి కాదు. మనకి ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ కట్టేసుకొని మనం పరిశుద్ధ దినమందు దేవుడిని ఆరాధించడానికి రావాలి. చక్కని వాక్యాలు తెలియపరిచాడు. ఇంకోటి కూడా ఉన్నాయి, 10 ఆజ్ఞలు తెలియపరిచాడు. 10 ఆజ్ఞలలో ఎన్ని మంచి మాటలు ఉన్నాయి, అవన్నీ కూడా నిజంగా ఈ లోకంలో అందరూ ఆచరిస్తే ముందుమే చేసుకుని పోతుందని చెప్పాలి. కానీ అన్ని ఎవరు కూడా ఆచరించలేరు, కానీ ఆచరించాలి. ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి మనం. కానీ అదేవిధంగా 12-17 వరకు 10 ఆజ్ఞల్లో ఉంది. ఆ 10 ఆజ్ఞలు ఎవరు రాశారండి? దేవుడు ఎవరిసారి ప్రయత్నించారు? మోషే. ఎన్ని రోజులు రాశాడండి? 40 రాత్రులు ఉపవాసం ఉంటాడు. రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, నిర్మాకాండం 34 28. ఎందుకంటే గతించినటువంటి వాక్యాన్ని ఎందుకు నెమరవేసుకోవాలి? చెప్పినట్టే వదిలేస్తూ ఉంటాం మనం. అలా కాకుండా అవి కూడా మంచి వాక్యాలను మనం ఒక్కోసారి నెమరేసుకోవడం చాలా మంచిది. ఆత్మీయటువంటి బాగా భావాలు మనకి తెలియకొస్తాం. చదవండి ఒకసారి. చెప్పండి, ఎలాగ దేవుని యొక్క జ్ఞానంతో దేవునితో 40 దినాలు ఉన్నాడంట. చూడ 40 దినాలు కూడా నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు, ఏమి చేయకుండా ఎంత నిష్ఠగా ఉండి ఆ యొక్క 10 ఆజ్ఞలను రాసుకుని వచ్చాడు. చూసారా ఎంత గొప్ప సంతో. కాబట్టి ఆ 10 ఆజ్ఞలు మా హృదయాల్లో ఇప్పటికీ ఉండాలి, ఉన్నట్లయితే మా జీవితం ఎంతో బాగుంటుంది. అక్కడ ఆ 10 ఆజ్ఞలు కూడా ఇంకొక చోట కూడా రాయబడి ఉంది. ఎక్కడ ఉంది సార్ చెప్పండి? ఎవరన్నా సేమ్ అదే 10 ఆజ్ఞల్ని మళ్ళీ ఒకసారి ప్రవేశిస్తున్నాడు. అంటే అక్కడ రాసి మళ్ళీ ఎందుకు రాయాలి అంటే మన నిజ జీవితానికి మర్చిపోయే స్వభావం చాలా అందరికీ ఉంటుంది. కాబట్టి దేవుడు ఇంకో చోట మళ్ళా దాన్ని రాయపరిచాడు. 5:16-17 అదే సేమ్ అదే ఉంటుంది. కావాలని మీరు గమనించండి. ఈ విధంగా గత వారం జరిగినటువంటి ఆ మంచి వాక్యాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. అన్న కూడా వల్ల కొరకు కొన్ని వాక్యాలు చేశాడు. ఆయన వారసులుగా ఉండాలి కదండి. అంటే నేను చెప్పిన ఎందుకు చెప్తున్నట్టు నన్ను కొంచెం గుర్తు పెట్టేసుకోవడానికి. కాబట్టి మనం వారసులమై ఉండాలా, మన దేవుల్లో ఉండాలా అనేసి లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. ఈరోజు మరి కీర్తనలు 86 వచనం గురించి నేర్చుకుందాం. అందులో దావీదు మహారాజు ఎంత గొప్ప ఆ యొక్క వాక్యాన్ని మనకి చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. దావీదు మహారాజు చాలా ఏమంటుందండి తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు. ఆ తగ్గింపు స్వభావం అనేది మన జీవితంలో ఉండాలి, లేకపోతే చాలా కష్టం. తగ్గింపు స్వభావం చాలా మందికి ఉండనే ఉండదు.
ఉద్యోగ రీతిగా ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి తగ్గింపు స్వభావం అనేది ఉండదు, ఉండదు ఎందుకంటే వాళ్ళ హోదాను బట్టి. కానీ దేవుడు అనేది ఏంటి, తగ్గింపు స్వభావం అనేది చాలా మందికి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే దావీదు మహారాజు ఎంత గొప్ప మాట్లాడారు, ఆయన ఎంత తగ్గింపు మనస్తత్వం కలిగి ఆ యొక్క ఆరాధన చేసే ఒక్కసారి చూడండి, 86 కీర్తన చరిత్ర నాకు చాలా ఇదండి, ఎంత గొప్ప మనిషి ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 86 అధ్యాయం పూర్తిగా 1-6 వరకు చదువుకుందాం. యెహోవా, నేను దీనులను దరిద్రులను చెవివ్వుము, చెవికి ఉత్తరమివ్వు. రెండు చదవండి. ప్రభువా, నా ప్రాణము నీ వైపు తెచ్చున్నాను. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమై మనస్సు గలవాడవు. నేను నీకు మొరపెట్టు వారందరము కృపాద సేమ గలవాడు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడు కనుక ఆ ఆపత్కాలం ముందు నేను నీకు మొరపెట్టను. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములు సాటి కార్యములు లేవు. యెహోవా, నేను నిత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు, నీ నామము నాకు భయపడున్నట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయండి. చూడండి, ఈ దావీదు మహారాజు ఎంత తగ్గింపు కలిగినటువంటి వాడు, ఎంత దీన మనసుతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను దరిద్రుని, దీనుని ఎదగడం వెళ్ళవాలి. ఆయన ఎంత గొప్ప రాజు, నువ్వు ఏ రోజన అన్నావాలి దరిద్రుని ప్రభా, నేనే చాలా బలహీనుని ప్రభా, ఎక్కడా దేవునికి తగ్గింపు మనస్తత్వం కలిగిన వారంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి అటువంటి మనస్సు కలిగిన వారిపై ఉండాలని దేవుడు మనం ఈరోజు ఆ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను దీనులను దరిద్రులను తగ్గించుకునే గుణం అక్కడ కనిపిస్తూ ఉన్నాను. అటువంటి గుణం కలిగిన వారిపై ఉండాలని, నీవు దయాళుడు నన్ను క్షమించుటకు సిద్ధపడి ఉన్నాను. చూడండి ఎంత ధైర్యంగా క్షమించడానికి కూడా సిద్ధపడినటువంటి వాడు దేవుడు. మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే నేను క్షమిస్తాను అని అంటాడు. కానీ మరి మరి ఆ విధంగా ఉంటాం మనం, ఎప్పుడు లోకానీతిగానే లోకానికే అంటిపోయి ఉంటున్నాం అన్నమాట. సిద్ధపాటు మనసు మనలో ఉండదే, సిద్ధపాటు మనసు ఉండాలండి. క్షమించే మనస్తత్వం దేవుడు ఉంది కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభా, నేను ఎంతో ఘోరమైనటువంటి పాపి, నన్ను క్షమించండి. పశ్చాత్తపడేటువంటి హృదయం కలిగిన వారిపై ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తపడుతున్నావా? నిజంగా నీ హృదయం కలకాలి కరిగిపోతుందా అని ఎప్పుడు ఆలోచించాలి. ఆ విధంగా లేకపోతే దేవుడి సన్నిధికి రావడం, దేవుడిని ఆరాధన చేయడం అనేది వేస్ట్. కాబట్టి మనం పశ్చాత్తపడిన హృదయం కలిగిన వారిపై ఉండాలి. ఎవరైతే ఆయనకు మొరబెడతారో వాళ్ళ పట్ల ఆయన కృప, ఎవరైతే ఆయన మొరపెడతారు, నువ్వు మొరపెట్టాలి. మొరపెడితే ఆయన కృప ఇప్పటికీ దేవుడు ఉంటారు. నువ్వు మొరపెట్టిన వాడవై ఉండాలి, నువ్వు మొరపెట్టిన దానివై ఉండాలి, లేకపోతే అవసరం దేవుడు మొరపెట్టాలండి. మొరపెడితే మనకు ఉన్నటువంటి సమస్యలు, ఉన్నటువంటి బాధలు అన్ని కూడా తొలగిపోతాయి. అది గ్రహించాలి. ఆ గ్రహించలే మనస్తత్వం మనకు చాలా మంది ఉంటారు. ఏదో పొద్దులు లేస్తాము, మన ఇష్టం వదిలినట్టు మన 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 బాధలు మనమే చూసుకుంటారు. కానీ
దేవుని గురించి మొరపెట్టాం, ఉదయాన్న లేచి ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, జ్ఞానం తగిన వారిపై ఉండాలి. ఉన్నట్లయితే మన ఇంట్లో ఎన్నో సమస్యలకి కారణం అదొకటి. దేవునికి భయభక్తులు కలిగిన వారమే ఉందాం యథార్థమని అలా కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో సంతోష సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత 7వ వచనంలో ఆపత్కాలంలోనే మొరపెడితే ఏముందండి, ఆపత్కాలం మొరపెడితే సమాధానం కలిగిస్తాను. ఆపత్కాలంలో మొరపెడుతున్నావా? నీకు ఏదైనా ఆపద వస్తే దేవుని దగ్గరికి వస్తున్నావా? ప్రశ్నించుకోవాలండి. మనం ఆపద వస్తే సరిగ్గా సాధారణంగా ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే ఫస్ట్ హాస్పిటల్కో లేకపోతే డాక్టర్కో కూర్చోవాలి. ఎంత ఇదైనా సరే ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ మూల ఆలకిస్తాను. మన దేవుడు మహిమాత్మ గలవాడు. 8వ వచనంలో చూడండి, మన దేవుడు ఎవరండి? మహిమాత్మ గలవాడు, ఆశ్చర్య కార్యమును చేయగలుగుతాడు. ఎంత మంచి వాక్యం, దేవుడే మహిమ గలవాడు. కాబట్టి మనం అంత మంచి దేవుణ్ణి మనం విడిచిపెట్టాలి. దేవునికి మనం ఎక్కువ ఆసక్తి కలిగిన వారమై ఉండాలని దేవుడు మనం హెచ్చరిస్తా ఉన్నాడు. 9వ వచనంలో చూడండి, దేవుని యొక్క కార్యములకు ఎవ్వరు లేదు ఈ ప్రపంచంలోనే. అటువంటి గొప్ప దేవుడు మనం భయపడాలి. కాబట్టి తర్వాత ఇంకొకటి 10వ వచనంలో ఆయన చదవండి, మన పూర్ణ హృదయంతో కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. మన పూర్ణ హృదయంతో కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి దేవుడు కోరుకుంటున్నాడు. పూర్ణ హృదయం అంటే ఇక దాంట్లో ఉన్నో ఏమి గ్యాప్ ఉండవద్దు అనమాట. అంత నిజమైనటువంటి హృదయంతో దేవుడిని మనం కృతజ్ఞత ఆలోచించాలి. ఆ విధంగా చెల్లించడానికి అది వచ్చాను. కాబట్టి అంత మంచి హృదయం కలిగిన వారు ఉన్నారని దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఆఖరిగా దేవుని యొక్క 15వ వచనం చదవండి, ఉపాసత్య సంపూర్ణుడు దీర్ఘశాంతుడు. ప్రభువా నీవు దయాకార్యములు చేయవాడు, దయాకార్యములు చేస్తాడు దేవుడు చేస్తాడు. కాబట్టి మనం కృపా సత్య సంపూర్ణుడు దీర్ఘశాంతుడు అనేటువంటి ఆయన్ని మనం ఎంత నిర్లక్ష్య స్వభావం కలిగిన వారమే ఉంటున్నాం. కాబట్టి అటువంటి ఏం ఉండకుండా పూర్ణ హృదయంతో దేవుడిని మనం ఆరాధించగలిగిన వారై ఉండాలని దేవుడు మనం ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించకాలంతా కూడా మనిషి ఎలా ఉండాలంటే తగ్గింపు స్వభావం కలిగిన వారమై ఉండాలని దేవుడు ఉపాయం మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. తగ్గింపు స్వభావం లేకపోతే ఈ రోజుల్లో మనం బతకలేము, దేవుల్లో బతకలేము. లోకరీతిగా బతకొచ్చే మగానే దేవుని దగ్గర బతకలేము. తగ్గింపు స్వభావం అనేది కావాలి. తర్వాత గర్వం అనేది మనలోంచి తీసిపడేయాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని చూసి చాలా ఆనందించగలుగుతాడు, సంతోషించగలుగుతాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు మనం కోరుతాడు. తన విశ్వాసం కలిగిన జీవితం కలిగి ఉండాలని దేవుడు మనం ఆ విశ్వాసం కలిగి ఎలాగో విశ్వాసం కలిగి ఉండాలనేటువంటి వాక్యాలు మనం చూస్తున్నాం. నిజంగా దేవుని వాక్యాలు చదువుతూ ఉంటే ఎంతో ఆనందం, బలం, శక్తి మనకు వస్తుందండి. మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఆయన బలపడుతూ ఉండాలనేది ఈ రోజు మనల్ని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. విశ్వాసం గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. గురించి మొదటి గురించి 13:5 చదువు ఒకసారి. విశ్వాసం అసలు క్రీస్తులో మనం ఉన్నామా, పూర్తిగా దేవుడిలో విశ్వాసం కలిగి ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. విశ్వాసం అనేది చాలా తక్కువ ఈ రోజుల్లో. విశ్వాసం అంటే ఆ ఏముందిలేని మనం చేస్తున్న ప్రారంభ దేవుడు ఆలకిస్తాడో లేదు, మనం చేస్తున్న పనులు దేవుడు చూస్తున్నాడు అని ఏదంతా నిర్లక్ష్యమైనటువంటి భావం కలిగిన వారిపై ఉన్నాం. విశ్వాసం అనేది మన జీవితంలో ఉందనే ఉండదు. చదవండమ్మా 13:5 చదవడం ఒకసారి. అన్నిటికీ
అన్నిటిని నిరీక్షించు, అన్నిటిని ఓర్చు. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. విశ్వాసము విశ్వాసం అనేది ప్రేమ శాశ్వత కాలము ఉంటున్నది. మనకి అందరికంటే ముఖ్యంగా ఏంటంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఒకటో కొరింథీ 16:13 చదువు ఒకసారి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మెలకువ కలిగి ఉండి నిలకగా ఉండి ప్రేమతో చేస్తాం అంటే మనం చేసే కార్యాన్ని మనుషులు ప్రేమతో చేస్తూ ఉంటాం, దేవుని ప్రేమతో ఏ కార్యాలు కూడా చేయవు. దేవుని కార్యాలు చేయాలంటే దేవుని యొక్క ప్రేమ ఉంటే దేవుని కార్యం అంటే ఏంటి, ఆరాధన కడతాము, కొన్ని పనులు దేవుని యొక్క మందిరంలో వచ్చిన పనులు చేయాలి, విశ్వాసంతో చేయాలి. అది అది చేయనే చేయవు. ప్రార్థనకు వచ్చి రాగానే వెంటనే వెంటనే దుర్దేశంగా వెళ్ళిపోండి దేవుని దగ్గర. మందిరంలోకి వచ్చి ఏమైనా పనులు ఉన్నాయా చేద్దామా, ఆ దేవుని యొక్క సేవకుడికి ఏమైనా చేద్దామా లేదా అని అలా అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటే మనం అందరం ఆశ్చర్యపడతాం. అలా అందుకని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు వాళ్ళని, వీళ్ళంతా కూడా పనులు దేవుని యొక్క పనులు చేయాలని దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. మూడవదిగా Roma 8:3-8 చూడండి, మనుషులు నీతిమంతులుగా తీర్చకూడదు. నీతిమంతులుగా ఉండాలి అని అంటే దేవుడు విశ్వాసం కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి, అప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చిపడతావు. ఈ రోజు ఎవరు ఎవరు నీతిమంతులు లేనే లేరు, అందరు కూడా దేవునికి దూరమైనటువంటి ఎవరు ఒక్కడ కూడా లేరు. నీతిమంతులు ఒక్కడే ఉన్నాడండి లేరు. నీతిమంతులుగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి, విశ్వాసం కలిగిన వారమే ఉండాలి. చూసుకోండి ఎక్కడ చూసినా బైబిల్లో విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ఎందుకు విశ్వాసం మళ్ళీ ఉండాలి, మన ఊరిని జీవితాన్ని వృధా చేసుకున్నటువంటి మనస్తత్వం కలిగిన వారు విశ్వాసం అనేది ఉండనే ఉండదు. ఎక్కడికైనా వెళ్దామని అంటే మనం ప్రాణానికి వెళ్దాము, మబ్బు వస్తుంది అనుకోండి, మబ్బు లేదు ప్రాణానికి వెళ్దాం, కూడికి రాత్రి కూడా కూడికి వెళ్దాం రా అని అనుకుంటాం. మబ్బు ఉంటే దేవాల వర్షం రాకుండా చేయండి, మేము ప్రాణానికి వెళ్దామా అని అంటాం. బయటికి వెళ్ళాం అంటే గొడుగు తీసుకురామా, గొడుగు వేసుకుని వెళ్దాం. ఏంటంటే విశ్వాసం అలా ఉంటాయి మనకి విశ్వాసాలు అంటే నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన జీవితం జీవిస్తే దేవుడు నిజంగా ఆత్మవిశ్వాసం కలిగిందంటే ఎంతగానో ఆశీర్వదించాలి. అందుకే విశ్వాసం అనే జీవితం మనకు ఉండాలని దేవుడు మనకి వాక్యంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవ తిమోతి 1:18 చూడండి, మంచి విశ్వాసం చెప్తాడు తిమోతి. వలే మంచి మనస్సాక్షి కలిగిన వారమే కలిగి ఉండాలని దేవుడు Roma 1:18 చూడడం ఒకసారి. మంచి పోరాటం అంటే ఏంటంటే ఈ లోకంలో ఉన్న పోరాటం అంటే ఆంతరితో పోరాటం అదే పోరాటం. ఆ పోరాటం కాదు, మంచి పోరాటం అంటే దేవుని ఆత్మలో విశ్వాసంలో మనం పోరాడాలని దేవుని యొక్క ఆశ. ఆ విధంగా పోరాడితేనే దేవుడు మనం ఉండగలుగుతాం. ఊరికే ఆ ఆలతో నీళ్ళతో దెబ్బలాడటం కాదు పోరాటం అంటే, దేవునితో పోరాటం దేవునితో అది మంచి పోరాటం అంటే అది అటువంటి విశ్వాసం కలిగినట్టు మనం ఉండాలి. 2 Timothy 4:7 కూడా ఇంకొక వార్త చెప్తాం, మన విశ్వాసము కాపాడుకోవాలంటే ఈ లోకంలో ఆయన కొరకు మంచి పోరాటం. 2 Timothy 4:7 కాపాడు, మంచి పోరాటం పోరాడితేనే మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. మంచి పోరాటం అంటే దేవుడు ఉండి దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క విశ్వాసం కలిగి ప్రార్థన జీవితం కలిగి ఇది పోరాటం అంటే. అదే వేరే విధంగా పోరాటం కాదు, దేవుడు బలపడటం అనేది అదే ఒక పోరాటం.
దేవుళ్ళు నడవాలి, అదే ఒక పోరాటం. పోరాటం అంటే ఇదే, దే అంతేగాని చేయడానికి ఏదో వాళ్ళు కష్టపడి ఏదో చేయాలా అని కాదు. దేవుడు చెప్పేది పోరాటం అంటే దేవుళ్ళు ఉండాలి, దేవుళ్ళు బలపడాలి, దేవుళ్ళు ముందుకు సాగాలి, ప్రతి దానికి నేను ముందుంటాను అనంటే పోరాటం అది. దేవుళ్ళు నేను నిలబడతాను, ఆ విధంగా ఉంటేనే మన విశ్వాసం కలిగించి కలుగుతాం. తర్వాత ఇంకొకటి ఆఖరిగా చూద్దాం, మన ఆత్మను రక్షించుకోవాలంటే దేవుని విశ్వాసం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు రాశాడు 10:39 చూడండి, మంచిగా వాక్యం విశ్వాసం గురించి రాసుకుని రాయబడింది. 10:39 ఆత్మను రక్షించుకొనుటకు అండి, మన ఆత్మను రక్షించుకోవాలి. మన ఆత్మ ఎంత ఇదేంటంటే విశ్వాసం లేకున్న ఆత్మని రక్షించుకోవాలి. కాబట్టి ఆత్మను బలపడాలి. ఆత్మను బలపడాలంటే ఎలా ఉండాలండి, ఎలా ఉండాలి? ఎంత దేవుళ్ళు శక్తి కలిగిన వారం ఏంటంటే ఆత్మలో బలపడతాం. ఊరికే పడిపోయినట్టు మనస్తత్వం కలిగిన వారు ఆత్మ బలం లేదు. ఎవరు కూడా ఆత్మబలం ఉండదు. ఆత్మబలం ఉంటేనే విశ్వాసంలో బలపడతాం, విశ్వాసం ఉంటేనే ఆత్మ, రెండు లింక్. కాబట్టి విశ్వాసంతో కలిగి మన జీవితాన్ని ముందుకు సాగాలని దేవుడు ఈరోజు మనం హెచ్చరిస్తాడు. నిజమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారమే ఉండాలి, నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. లేకపోతే ఈ లోపల జీవించలేమండి. సాధారణ వెంట వెంటనే వెనకే ఉంటాడు, నేను పడగొట్టడానికి రెడీగా ఉంటాడు, నిన్ను పాదంలోకి తొక్కడానికి రెడీగా ఉంటాడు, దేవుని దగ్గర నుంచి లాగడానికి రెడీగా ఉంటాడు. నువ్వు మంచిగా ఉంటే సాధారణ సహించలేడు. కాబట్టి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మనం ఆ విధంగా ఉండాలంటే దినదినము ఆయనలో బలపడాలి, దినదినము ఆయన వాక్యంలో బలపడాలి, దినదినం ఆయనకి ఎక్కువ ప్రార్థనలో బలం కలిగిన వారు అయి ఉండాలి. అలా ఉంటేనే విశ్వాసానికి విశ్వాసం కలిగి ఉంటుంది, జీవించగలుగుతాం, లేకపోతే జీవించడం. ఇదొకరు మనం చాలా పడిపోయేటట్టు స్వభావం. కాబట్టి మనం దేవుని అడుగుతూ ఉంటాం, దేవా నన్ను బలపరచండి, నన్ను నిలబెట్టండి అని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి. లేకపోతే దేవుని ముందుకు సాగలేము. మనం ఎంతైనాటువంటి బలహీనం అనమాట, ఈ బలహీనమైనటువంటి మనం బలవంతమైన చేతులు, ఎవరు బలవంతుడైనటువంటి చేతులు దేవుడు, ఆ బలవంత చేతులు ఉండాలని మనం ఆశ కలిగి ఉంటాం. కాబట్టి ఇలాగ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఈ బైబిల్లో చాలా మంది ఉన్నారు, ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. అబ్రహాము అని, మోషే అని, తర్వాత నోవా అని చాలా మంది ఉన్నారు. అలాగే యెహోషువా అని కూడా ఉన్నారు, సారీ యెహోషువా తెలుసండి. మోషే తర్వాత యెహోషువా జీవితాన్ని మనం చూడగలుగుతాం. మోషే చనిపోయిన తర్వాత యొక్క బాధ్యత ఇస్రాయేల్ అందరికీ ఆ ఎవరెళ్ళుకున్నాడు, యెహోషువా. ఆ యెహోషువా గురించి రెండు మాటలు చెప్తున్నాం. యెహోషువా ఎంత విశ్వాసం కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, బలవంతుడు, తర్వాత ఆయన ఎంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు ఎవరి తర్వాత, మోషే తర్వాత. మోషేకి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా యెహోషువా ఉన్నాయని గ్రహించాడు, గ్రహించాడండి. అలాగే మన జీవితంలో ఏ లోపంలో దేవుడు మనల్ని చూసి గ్రహిస్తున్నాడా, అదే పలానా అతను చాలా ఇదిగా ఉంటున్నాడు, ఆ ఒక వ్యక్తి చాలా మంచిగా ఉంటున్నాడు అని గ్రహించగలుగుతున్నాడా, ఆ గ్రహింపు అనేది నీలో ఉందా, దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటాడు. కాబట్టి ఆ ఒక మోషేకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ యెహోషువా కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇస్రాయేల్ జనం మామూలు జనం కాదండి, వాళ్ళు ఎంత మోషేని ఇబ్బంది పెట్టినటువంటి ఈ పరిస్థితితో బైబిల్లో చదివితే, నిర్మాకాండం నుంచి ఎదుటి తెలుసుకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క చరిత్రలు చూస్తే చాలా బయటపడుతుంటాయి. చాలా మోషే పాప ఎలా వహించాడు అని తెలియదు, కానీ
దేవుడు అన్ని కూడా మోషేకి అంత ఓపిక సహనాన్ని ఇచ్చి ఆ ఇశ్రాయేల్ సైన్యాన్ని ముందుకు నడిపించడానికి ఆయన శక్తి ఇచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు ఆ యొక్క బాధ్యత తీసుకోగలరు అని దేవుడు చూస్తే దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువని ఎన్నుకుని నువ్వు ఇశ్రాయేల్ సైన్యాన్ని అంతా నడిపించగల శక్తి నీకు నేను ఇస్తా, నువ్వేం భయపడతానేసి ఆ యెహోషువని ఆయన ఇశ్రాయేల్ జనాన్ని నాయకుడిగా నియమించాడు. కదండి ఆ యెహోషువ ఎవరు? యెహోషువ